స్మార్ట్ కమ్యూనికేషన్ బ్రేకర్ సిస్టమ్. ఇక్కడ ఏంటి అంటే ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్, ఈ రెండింటికి కమ్యూనికేషన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బటన్స్, ఇక్కడ ఛానల్ వన్ అంటే ఈ పర్సన్తో ఛానల్ వన్లో కమ్యూనికేట్ అవుతున్నాడు. ఓకే, ఛానల్ త్రీ, ఇలా డిఫరెంట్ ఛానల్స్లో ఈ పర్సన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. ఈ అంటే ఎగ్జామినేషన్ హాల్స్లో కానివ్వండి, మీటింగ్ హాల్స్లో కానివ్వండి, కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అలాంటి వాటిని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో అంటే కమ్యూనికేషన్ స్టాప్ చేయాలి అంటే ఇక్కడ ఇది జామర్. ఈ జామర్ సర్క్యూట్ని మనం ఇక్కడ ఆన్ చేయగానే ఇక్కడ అలర్ట్ జామర్ ఆన్ అనేసి వచ్చింది. సో అప్పుడు ఇక్కడ ఈ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇలా మనం కమ్యూనికేషన్ బ్రేకర్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఇది స్టాప్ చేయగానే మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఛానల్ వన్ మళ్ళీ స్టాప్ చేసాం. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఛానల్ వన్లో జరుగుతుంది. మనం జామర్ ఆన్ చేయగానే ఈ కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవుతుంది.